91వ కీర్తన 16వ వచనం. దీర్ఘాయువు చేత అతను తృప్తిపరచేదను, నా రక్షణ అతనికి చూపించేదను అని రాయబడింది. దేవుడు ఈ వాగ్దానం చేస్తున్నాడు, దీర్ఘాయువు ఇస్తానని. హిజ్కియా రాజు మరణకరమైన వ్యాధి అతనికి వచ్చినప్పుడు యెషయా ప్రవక్తను దేవుడు పంపించి, నువ్వు మరణం అవుతావు, నీళ్లు చక్కబెట్టుకొని చెప్పినప్పుడు అతడు తను తాను పరిశోధించుకుంటూ దేవుని సమ్మకంలో తను ఏమైనా పొరపాట్లు చేసేటప్పుడు తను దిద్దుకుంటూ కన్నీరు కారుస్తూ మరి తను దేవుని కొరకు చాలా మంచి కార్యాలు చేశాడు. కాబట్టి తను గోడ వైపు దుఃఖంతో ముఖం తిప్పుకుని, ప్రభువా, నేను నీ కొరకు ఏ విధంగా చేశానో, నేను ఏ విధంగా ప్రవర్తించిన కృపతో జ్ఞాపకం చేసుకో అని కన్నీటితో మొరపెట్టినప్పుడు యశ ఆ మధ్య ఆవరణ కూడా కోట దాటి వెళ్ల క్రితమే ఆ కొంత దూరం వెళ్ళినప్పటికీ ఇంకా కోట లోపలే ఉన్నాడు. అయితే వెళ్ళు, నా దాసుడి దగ్గరికి ఇంకా 15 సంవత్సరాలు ఆయుష్ పెంచుతానని చెప్పని వెంటనే వెనక తిప్పి పంపించాడు. దీర్ఘాయు చేత తృప్తి పరుస్తానని వాక్యం చెప్తాను, తృప్తిపరిచాడు, నా రక్షణ అతనికి చూపించదని అంటున్నాడు. రక్షణ ఎలా తొలగిపోద్దో నేను ఇక్కడ ఈ విషయంలో మాట్లాడాలనుకుంటున్నాను. ఒక వ్యక్తి తన పాపాలను పశ్చాత్తాపడి మారు మనసు పొంది బాప్తిసం పొంది వాక్య ప్రకారం జీవిస్తూ సంఘాన్ని నమ్మకంగా వెంబడిస్తూ వాక్య హెచ్చరికలు లోబడుతూ దేవునితో సంబంధం కలిగి ఉన్నప్పుడు అది రక్షణ పొందినట్టు. అయితే రక్షణ ఎలా పోతుంది అంటే, ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ ఊరు నుంచి ఒకవేళ ఢిల్లీకి ఒక ట్రైన్ బయలుదేరింది, మనం టికెట్ కొనుక్కుని దానిలో కూర్చున్నాం, మనం మధ్యలో ఎక్కడా దిక్కకుండా ఢిల్లీ వెళ్ళే వరకు కూడా ట్రైన్లోనే ఉంటేనే ఆ ట్రైన్లో మన రక్షణ మనం గమ్యం చేరుకుంటాం. అలా కాకుండా అలా వెళ్తున్న ట్రైన్లో నుంచి మధ్యలో మనం దిగిపోయామనుకోండి, అప్పుడు మనం రక్షణ పోగొట్టుకున్నట్టే. యేసుక్రీస్తులు కూడా అప్పుడు ఆ ట్రైన్ వెళ్ళిపోతుంది, ట్రైన్ నీ కోసం ఆగదు కదా, వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయినప్పుడు నువ్వు ఢిల్లీ వెళ్ళలేవు కదా. అలాగే రక్షణ ఒకసారి దేవునితో తీర్మానం చేసుకుని రక్షణ పొందిన తర్వాత ఆయన వాక్య ప్రకారం, ఆయన చిత్త ప్రకారం, ఆయన సంఘంలో నడిపింపు ప్రకారం, సహవాసంలో సంఘంలో దేవునిలో నువ్వు నడుస్తూ ఉన్నప్పుడు, దేవుని వాక్య ప్రకారం నువ్వు లోబడుతూ విధేయ చూపుతూ ఉన్నప్పుడు, నువ్వు ఇంకా విధేయ చూపుతూ ఆత్మీయ జీవితంలో ఇంకా ఎదుగుతూ ఉన్నప్పుడు నువ్వు పరలోకంకి వెళతావు. అలా కాకుండా మధ్యలో ఈ మార్గం నుంచి తప్పుకున్నావు అనుకో, ఈ మార్గంలో నువ్వు వెంబడించకుండా సరైన రీతిలో నువ్వు ఉండకుండా నీ ఇష్టానుసారంగా నువ్వు ఉంటూ అప్పుడప్పుడు వెంబడిస్తూ, లేకపోతే ఎప్పుడైనా గుర్తొచ్చినప్పుడు వెంబడిస్తూ, గుర్తొచ్చినప్పుడు ఏదో కార్యం చేస్తూ, గుర్తొచ్చినప్పుడు ఏదో చేస్తూ అది అలా సరిపెట్టుకుంటూ నేను భక్తి చేస్తున్నాను కదా నీవే అనుకున్నట్లయితే, బుద్ధి లేని కనికలు విడవబడ్డారు కదా. వారు భక్తిలోనే ఉన్నారు, వారు అన్నింటిలో ఉన్నారు వాళ్ళు, కానీ చివరిలో తలుపు కొట్టినప్పుడు ఆయన తలుపు తీయలేదు వారికి. బుద్ధి లేని వారు అలర్ట్గా లేదు, వారు తలుపు తీయబడల వారికి. అలాగే వారు రక్షణ పోగొట్టుకున్నారు. అలాగే నీవు కూడా దేవుళ్ళు ఉన్నావు అనుకుని అలాగ అప్పుడప్పుడు ఏదో చర్చికి వెళ్ళి, కొంతమంది పండగ క్రైస్తువులు ఉంటారు, కొందరు ఏదో ఆ కాసేపు పండగ రోజున అన్నీ చేసుకుని చేసుకుంటారు, వాళ్ళు కూడా క్రైస్తవులమే చెప్తారు. కానీ అలా కాకుండా దేవుని వాక్య ప్రకారం జీవిస్తూ సంఘాన్ని నమ్మకంగా వెంబడిస్తూ సంఘంలో సహవాసంలో రొట్టె విరుచుట్లో బల్లారదన పాలుపంపలు పొందుట్లో దేవుని బిడ్డల వాక్యానికి లోబడుతూ విధేయ చూపుతూ సంఘానికి ఆత్మ సంబంధమైన తల్లిదండ్రులకు విధేయత చూపుతూ దేవునిలో నమ్మకంగా దేవుని ఎదుట నిర్దోషులుగా నిష్కళంకులుగా దేవునికి ఇష్టమైన బిడ్డలుగా శిరస్సుని హత్తుకున్న వారుగా శిరస్సు అయిన క్రీస్తుని హత్తుకున్న వారుగా వారి క్రమశిక్షణలో భయభక్తుల్లో ఉన్నట్లయితే, వారు అంతవరకు నమ్మకంగా ఉన్నట్లయితే అప్పుడే వారు పరలోకానికి వారసులవుతారు, జీవ కిరీటం పొందుతారు. అలా కాకుండా వీటన్నిటి నుంచి మనం కొని విడిపించుకుని నీ ఇష్ట ప్రకారం చేసి, దేవుడి ఇష్ట ప్రకారం కూడా నీ ఇష్ట ప్రకారం, దేవుని వాక్య ప్రకారం కూడా నీ ఇష్ట ప్రకారం, నీ చేత ప్రకారం చేసుకుంటూ నువ్వు కొనసాగుతున్నట్లయితే వాళ్ళ నుంచి పక్క నీవు ఆ ట్రైన్ నుంచి పక్క దిగేసినట్లే, రక్షణ మార్గంలో నుంచి నువ్వు పక్క వెళ్ళిపోయినట్లే. కాబట్టి నువ్వు అప్పుడు పరలోకానికి వెళ్ళవు. అంతవరకు సహించేవాడే, శ్రమలు వస్తాయి, శ్రమల్లో కూడా నమ్మకంగా ఉన్నవాడే, ఓర్పు కలిగి ఉన్నవాడే, శ్రమల్లో శోధనలో బాధలో ఓర్పు కలిగి ఉన్నవాడే ఆ రాజ్యానికి వారసుడు అవుతాడు. అలా కాకుండా రక్షణ వాడు నుంచి పక్క తప్పుకుని నేను రక్షణలో ఉన్నాను అనుకుంటే ఆ బుద్ధి లేని కనికలు ఎలా విడవబడ్డారో అలా విడవబడతాం. కాబట్టి దేవుని ఎందు భయభక్తులు గల బిడ్డలు ఇవన్నీ గ్రహించుకుని వాక్య ప్రకారం జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. అట్టి కృప వాక్యం బిడ్డలకు దేవుడు దయచేయనుగాక. ఆమేన్.